ఆలయాలలో ఎంతో ప్రేమగా చేసి నైవేద్యంగా పెట్టే పులిహోరని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చాలా టేస్టీగా ఇప్పుడు మనం చూద్దాం. ఓం శాంతి. బ్రహ్మకుమారి సాత్విక ఆహారం ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు మనం నిమ్మకాయతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలామంది చింతపండుతో చేసుకుంటారు, మామిడికాయ తురుముతో చేస్తారు, అలాగే ఆమ్చూరు పొడితో కూడా చేసుకుంటారు. సింపుల్గా నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నిమ్మకాయ పులిహోరకి కావలసిన పదార్థాలు: బియ్యం 1/4 కిలో, అంటే మెజర్మెంట్ కప్స్తో 1.5 కప్ అయితే సరిపోతుంది. శనగపప్పు 1.5 టేబుల్ స్పూన్, పల్లీలు 3 టేబుల్ స్పూన్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి 3, కరివేపాకు 2 రెమ్మలు, నిమ్మకాయ, ఇక్కడ నేను పెద్ద సైజులో ఉన్న ఒక నిమ్మకాయ తీసుకున్నాను, పులుపు బట్టి ఎక్కువ తక్కువ అవుతుంది, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఇంగువ 1/2 టీ స్పూన్. నిమ్మకాయ పులిహోర చేసుకోవడానికి ముందుగా మనం రైస్ పెట్టుకుందాం. అయితే నేను ఈ కుక్కర్లో ఈ మెజర్మెంట్ కప్తో 1.5 కప్ రైస్ తీసుకున్నాను. దీంతో 3 కప్స్ వాటర్ యాడ్ చేద్దాం. ఇందులోనే మనం పసుపు, అలాగే కొంచెం ఆయిల్, 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసుకుందాం. అప్పుడు రైసు పొడి పొడిగా మంచిగా వస్తుంది. ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టేసుకుందాం. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుదాం. నిమ్మకాయ పులిహోరకి రైస్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు మనం పల్లీలు వేసుకుందాం. పల్లీలు కొంచెం వేగిన తర్వాత మనం శనగపప్పు వేసుకోవాలి, అలాగే ఆవాలు, జీలకర్ర, పసుపు మనం కొంచెం రైస్లో వేసుకున్నాం కదా, మిగతాది ఇక్కడ వేసేసుకుందాం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి, లాస్ట్కి ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలుపుకుంటే తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రైస్లో కలుపుకుందాం. నేను రైస్ని చల్లారబెట్టుకున్నాను ఒక బేసిన్లో వేసి, నిమ్మకాయని కూడా ఇలా పిండుకొని రసం తీసాను. ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు తాలింపు వేసుకున్నాం కదా, ఇందులో వేసుకొని కలుపుకుందాం. పులిహోర మంచిగా కలిపేసుకున్నాం కదా, పులిహోర మనకి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం పరమాత్మనికి నైవేద్యం పెడతాం. గుడిలో కూడా ఆలయాలలో పెడతారు, పులిహోర చేసి పెడతారు, అలాగే సద్దులలో అమ్మవారికి కూడా పులిహోర చేసి పెడతారనమాట. ఇప్పుడు మనం దీన్ని పరమాత్మనికి నైవేద్యం పెడదాం. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. పరమాత్మునికి నైవేద్యం పెట్టేశాం కదా, ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఓకే, చూసారు కదండి, ఈరోజు మనం నిమ్మకాయ పులిహోర ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఓం శాంతి.